ఎన్నికల ప్రచార కార్యక్రమానికి మరి సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు మరి అందరూ కూడా గెలిచిన వాళ్ళు కొంతమంది అటు పోతున్నారేమో అనేటువంటి డౌట్ వ్యక్తం చేశారు. కానీ రేవంత్ రెడ్డి ఎట్లయితే ఉంటాడో రేవంత్ రెడ్డి ఇంట్లో మనిషిగా ఉంటున్నటువంటి అంటే ఇంటి సోదరుడుగా ఉంటున్నటువంటి మధుసూదన్ రెడ్డి అదేవిధంగా శశిధర్ కానీ రమేష్ కానీ ఇంకా మిగతా సోదరులు ఎవరు కూడా ఈరోజు వేరే పార్టీకి ఎవరు పోరు. సంగీత కూడా మా వెంటే ఉంటుంది. ప్రజల గొంతు ప్రతిపక్ష గొంతు ఈ అసినాపురం యొక్క సమస్యలను వినిపించడం కోసం రేవంత్కు తోడుగా ఉంటుంది అనే అటువంటి విషయాన్ని కూడా మీరు మర్చిపోకూడదు. ఆ విషయం అసలు అటు పోతరు అనేటువంటి ఆలోచన ఇంత కూడా రానియద్దని ఈ సందర్భంగా మరి ప్రారంభోపన్యాసంలోనే మీకు తెలియజేస్తూ ఈ యొక్క డివిజన్ను ఈ యొక్క నియోజకవర్గాన్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి సోదరుడు రంగారెడ్డి అన్న గారికి రామరెడ్డి అన్న గారికి అదేవిధంగా ధనంజయ గారికి మరియు ధనరాజ్ గారికి శివకుమార్ గారికి వెంకటేష్ గారికి గౌతమ్ గారికి మధు అదేవిధంగా ఇంకా సోదరులందరి పేర్లు నాకు తెలియదు. ఇక్కడ మున్సిపాలిటీ అంటే కౌన్సిలర్ను గెలిపించడం కోసం ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరినీ కార్పొరేటర్ను గెలిపించడం కోసం వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున పాదాభివందనాలు. ఒక దిక్కు గత్తల్ లెక్క గుండాగిరి చేస్తున్నటువంటి ఒక దిక్కు బీజేపీ ఒక దిక్కు టీఆర్ఎస్ అయినా కూడా మేము కాంగ్రెస్ జెండాను వదలం కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ను ఇక్కడ గెలిపిస్తాం అనేటువంటి శపథంతో మీరు ఇంతమంది వచ్చి ఈరోజు ఈ యొక్క ఆఫీస్ ఓపెనింగ్కు మరి సంఘీభావంగా పాల్గొనడం కాకుండా ర్యాలీగా వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ దండాలు. మా సమ్మక్క సార్ల మా ఆశీస్సులు కూడా మీ అందరికీ ఉండాలని సంగీతను గెలిపించాలని మీరందరూ తప్పకుండా మీకు అండదండగా మేముంటామని తెలియజేస్తా ఉన్నాం. మీరు వాస్తవానికి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. గతంలో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకే చేతి గుర్తుకు ఓటేసిండ్రు ఎంపీకి అంతకంటే డబల్గా ఓటేసిండ్రు. ఈరోజు మరి దానికంటే డబల్గా కూడా ఇక్కడ మన యొక్క సంగీత శశిధర్ కూడా ఓట్లేసి గెలిపించండి అని నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చినటువంటి పదవులను కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చినటువంటి ఆస్తులను వాటిని కాపాడుకోవడం కోసం సొంత ఇంటికే నిప్పు పెట్టే విధంగా ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలో పోయి ఈ పార్టీని వెక్కిరించేటువంటి పరిస్థితి అంటే కన్న తల్లి యొక్క రొమ్ము మీద గుద్దినట్టుగా దుర్మార్గులు వ్యవహరిస్తూ ఉన్నారు చాలామంది. కాబట్టి అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పుదాం. అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇచ్చినటువంటి ఒక్క గొప్ప తల్లి సోనియా గాంధీ గారు. ఇవాళ తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి ఎవరంటే సోనియా గాంధీ గారు. దేశం కోసం పోరాటం చేసి స్వతంత్రం తెచ్చింది ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, బీజేపీ ఏం చేస్తుందంటే వర్గాలుగా కులాలుగా ప్రాంతాలుగా చిచ్చు పెట్టి వాళ్ళు మాత్రం సీట్లు పంచుకుంటారు, లోపల లోపల కూర్చొని అలాయి బలాయి చేసుకుంటా ఉన్నారు. జనం మాత్రం తన్నుకొని కావాలరా అనేటువంటి విధానం తీసుకొస్తా ఉన్నారు. ఇది ఎందుకు తీసుకొస్తున్నారంటే ఇక్కడ టీఆర్ఎస్ మీద వ్యతిరేకత పెరిగితే కాంగ్రెస్కు లాభం అవుతుంది. కాబట్టి కాంగ్రెస్కు లాభం కావద్దంటే బీజేపీని లైన్లో దించాలి. బీజేపీ టీఆర్ఎస్ ఎంఐఎం అన్నీ ఒకటే తాను ముక్కలు. ఇవాళ ఎంఐఎం పార్టీ కూడా మేము ఒక పేరు పెట్టాం, మోడీ ఇంటర్నల్ ఓటింగ్ మిషన్ ఎంఐఎం అంటే. అంటే ఎట్లా ఉన్నారంటే ఇక్కడ చూస్తే పాపము ముస్లిం సోదరులను మోసం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఎక్కడన్నా బయట ఈ జిల్లాలో మన దుబ్బాకల ఎలక్షన్ జరిగింది, ఎందుకు పెట్టలేదు మరి ఎంఐఎం పార్టీ? జార్ఖండ్లో పోటీ చేసారు, అక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్కు ముస్లిం ఓట్లు పడతాయి కాబట్టి ఆడపోయి పోటీ చేశారు. నిన్న బీహార్లో పోయినారు, 12,000 తోటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వం పోయినాడు. ఓన్లీ 12,000 వస్తే అక్కడ ముఖ్యమంత్రి మన అలయన్స్ పార్టీ, అక్కడ పోయి వీళ్ళు పోటీ చేశారు. ఇక్కడ పైకి మాత్రం తగాద పెట్టుకున్నట్టుగా యాక్షన్. మోడీకి వీళ్లకు మధ్య అనుసంధానకర్త కేసీఆర్ గారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేవద్దు అంటే మరి బీజేపీని లేపినట్టుగా ఉంచాలి, వాళ్లే ప్రత్యామ్నాయంగా ఉండాలి అనేటువంటి డ్రామా ఇది. కేసీఆర్ మోడీ ఎంఐఎం ఆడుతున్నటువంటి డ్రామా. దయచేసి ఈ డ్రామాను అందరూ అర్థం చేసుకొని తెలంగాణను కోరినటువంటి ప్రజల యొక్క 60 సంవత్సరాల ఆకాంక్షను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఏమన్నాయం చేసింది. ఇవాళ ఈ కాలనీలన్నీ డెవలప్ అయిందంటే కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు
అంత ముందుగానే చేసినటువంటి పరిస్థితి. రింగ్ రోడ్లు కానీ, అదే విధంగా అవుటర్ రింగ్ రోడ్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, అనేక పరిశ్రమలు హైదరాబాద్ చుట్టుపక్కల వచ్చినాయి కానీ, డ్రైనేజీలు కానీ, కాలేజీలు కానీ, యూనివర్సిటీలు కానీ, మెట్రో కూడా పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఒక్కరికన్నా ఈ ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చినాయా? యువతకు ఊరికొక వాడకొక ఉద్యోగం అని వచ్చిందా? గవర్నమెంట్ ఉద్యోగాలు అసలు రోజు రోజు చదువుకునేడానికి జనాభా పెరుగుతుంటే జనాభాకు తగ్గట్టుగా స్కూళ్ళు పెరగాలి, హాస్టల్స్ పెరగాలి, కాలేజీలు పెరగాలి, హాస్పిటల్లు పెరగాలి, కానీ వేవి పెరుగుతలేవు. కానీ గొడవలు మాత్రం పెంచుతూ ఉన్నారు. గల్లీ గల్లీకి ఒక బార్ షాప్ వస్తుంది కానీ గల్లీ గల్లీకి ఒక మందుల షాపు, హాస్పిటల్ మాత్రం వస్తలేదు. ఈ రకంగా ఇవాళ కేసీఆర్ ఇంట్లో డబ్బులు నీళ్లు లేట్ అవుతుందేమో కానీ డబ్బులకు కొదవలేదు. చోట్టు మొత్తం కబ్జాలు చేసుకున్నారు, వాటికి అనుగుణంగా చట్టాలు చేస్తున్నారు. ఇవాళ కరోనా తోటి జనాలంతా పేదరికంలోకి అల్లాడుతుంటే ఒక దిక్కు చిన్న వ్యాపారులు షాపులు నడపక, తోపుడు బండ్లు నడవక, హోటళ్ళు బంద్ చేసుకొని ఉద్యోగాలు లేక చిరు వ్యాపారుల దగ్గరనే లక్షల మంది యువత ఉద్యోగాలు పొందిరు. అలాంటి వాళ్లకు కనీసం ఇంటి అద్దెలు బంద్ చేసి లేదా ఒక ఇంటికి ఒక 50,000 ఇచ్చి నువ్వు సెక్రటేరియట్ కట్టడం ఇప్పుడు అవసరమా? 300 కోట్లతో ఎస్టిమేషన్ వేసినటువంటి సెక్రటేరియట్ 700 కోట్ల పెంచండి. గత 20 సంవత్సరాల క్రితం కట్టినటువంటి సెక్రటేరియట్ను కూలగొట్టి, అరే అది కూడా ఎప్పుడు కూలగొట్టిందంటే కరోనా కాలంలో. మొన్న అందరు డబ్బులు లేవు అప్పుల పాలైనంటే సెక్రటేరియట్ను కూలగొట్టి ఇవాళ వాటికి 700 కోట్లు ఉన్నాయి. కానీ ఈ నిరుద్యోగ యువకులకు జీవన వృత్తి అన్నారు, ఇచ్చిరా 3,000 రూపాయలు. ఓట్ల కంటే ముందు 3,000 ఇస్తా అన్నాడు, ఓట్లు వేయించుకున్నాడు, అయిపోయింది. కనీసం కరెంటు బిల్లు రద్దు చేసిండా? ఈ కష్టకాలంలో జనానికి రూపాయి రాలేదు, 45 రోజులు ఇళ్లలోనే ఉన్నారు, ఎట్లా చేయాలో వీళ్లకు కరెంటు బిల్లు కట్టకండి మీరు అన్నాడా? 3 నెలలు కలిపి ఒకటేసారి వేస్తే దాని యొక్క రేటు ఇంకా స్లాబ్ పెరిగి వందలలో వచ్చే బిల్లు వేలలో పెరిగింది. అంటే ఏ రకంగా దోచుకుంటున్నారో మీరు అర్థం చేసుకోండి. బీజేపీ ఏమో జీఎస్టీ తెచ్చింది, గబ్బర్ సింగ్ ట్యాక్స్. టీఆర్ఎస్ ఏమో ఎల్ఆర్ఎస్ తెచ్చింది. ఆయన అక్కడ పార్లమెంట్ కడతా అంటాడు, ఈయన ఇక్కడ సెక్రటేరియట్ కడతా అంటాడు. ఇక్కడ మనకు ఉండడానికి గూడే లేదు, ఇల్లే లేదు, పిల్లగాళ్ళకి నౌకర్లే లేవు. ఇక ఇక్కడ కార్పొరేటర్లు చూస్తే వాళ్ళు సిఆర్ఎస్ చేస్తారు, కార్పొరేటర్ రెగ్యులేషన్ ట్యాక్స్. అదేవిధంగా హౌసింగ్ ట్యాక్స్, ఒక్క ఎక్కడ ఇల్లు కడితే పేదవాళ్ళు ఇల్లు కట్టగానే కట్టం కార్పొరేటర్. అరే ఇక్కడ ఇంత ఘోరంగా ఉంటుంది, అసలు టీవీలలో చూస్తే రోజుకొక కార్పొరేటర్ కట్ట. అరే అభివృద్ధి చేస్తారు, అధికారంలో ఉన్న పార్టీ అని వేస్తే అభివృద్ధి చేస్తారని ఓటేస్తే అవినీతికి కేరళ అడ్రస్ ఈ కార్పొరేటర్ లైన్ ఇవాళ టీఆర్ఎస్ కార్పొరేటర్. అలాంటి వాళ్ళకు మళ్ళీ అవకాశం ఇస్తే కోట్ల కోట్లు సంపాదించుకొని ఓట్లను కొనుక్కోవడానికి వస్తారు తప్ప ఏ పేదవాళ్ళ కష్టాన్ని వాళ్ళు తీర్చడానికి రాలేదు. అదేవిధంగా ఇవాళ శశిధర్ కానీ మన నాయకులు కానీ కరోనా కష్టకాలంలో ప్రజల మధ్య ఉన్నారు. నేను కూడా ఊరూరు తిరిగినా ఇప్పుడు కూడా నాకు వీలైనంత వరకు సహాయం చేస్తూనే ఉన్నా. ఇప్పుడు చలికాలం, గుట్టలలో జనాలు ఉంటారు, అడవులలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కొడుకు కట్టచ్చి ఆడే అరకచ్చి కూడా దాంట్లో మేము కూడా సపోర్ట్ ఉంటామని వచ్చి ఇప్పుడు చెద్దర్లు కూడా మాకు అక్కడ ఇస్తా ఉన్నారు, గుట్టల మధ్య చలులు ఎక్కువ ఉంటాయి కాబట్టి. కాబట్టి ప్రజలకు సేవ చేసేటువంటి గొప్ప అవకాశం వారికి ఇవ్వండి. ఖచ్చితంగా శశిధర్ ఎటువంటి నేను 8 రోజుల నుంచి చాలా నేల నుంచి చూస్తా ఉన్నా. మధు శశిధర్ ఇద్దరు రేవంత్ రెడ్డి ప్రాణం వాళ్ళు గుండెలలో ఇక్కడ రేవంత్ రెడ్డిని పెట్టుకున్నారు కాబట్టి చేసుకోవాలి. వాళ్ళ కలిసి వాళ్ళం కాదు, వాళ్ళు కోర్టు ఇస్తానన్నా మంత్రులు ఇస్తానన్నా మేము అటు గొప్ప చూసుకోవడం కాదు. ఎందుకంటే అనేక రకాలుగా మోసాలు చేసి ఈ రాష్ట్రాన్ని నాశనం పట్టించేది టీఆర్ఎస్ బీజేపీ. ఇవాళ ప్రజలకు ఏం కావాలో చేయకుండా వాళ్ళ మధ్య గొడవలు పెట్టించి చిచ్చులు పెట్టి వీళ్ళు మాత్రం అలాగే ఈ రెండు పార్టీలను బొంద పెట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ యువకులు ముఖ్యంగా ఈరోజు ఈ పార్టీ మీద కోపం వస్తే ఆ పార్టీకి బీజేపీ అని ఆలోచించారు. పరిస్థితిని తీసుకొచ్చింది కూడా టీఆర్ఎస్ఏ. మాకు కాకుండా అటేయండి కానీ కాంగ్రెస్ చేయొద్దు అంటారు. ఎందుకంటే యొక్క భవిష్యత్తును ఆలోచించింది ఆ రోజు తప్ప ఎక్కడ కూడా యువకులతో ఆటలు ఆడలేదు, యువకుల యొక్క భావోద్వేగాలతో మరి రాజకీయం చేయలేదు. యువత బాగుండాలని కోరుకున్నది కాంగ్రెస్ పార్టీ, యువత డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఆ రోజు తెలంగాణ ఇచ్చారు. ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి దొరుకుతుంది, అభివృద్ధి అవుతుంది అనుకుంటే కేసీఆర్ గారు బిడ్డను ప్రజలు ఓడించినా కూడా ఎమ్మెల్సీ చేసుకొని మళ్ళీ మన మీద రుద్దుతా ఉన్నారు తప్ప ఇక్కడ పదవులు రానటువంటి ప్రజలకు, పదవులు ఉద్యోగాలు లేనటువంటి ప్రజలకు, ఉద్యోగాలు లేనటువంటి ఉపాధి లేనటువంటి యువతకు ఏ ఒక్క సహకారం కూడా చేసే పరిస్థితి లేదు కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఖచ్చితంగా
మరి కష్టపడి గెలిపించండి అటు రేవంత్ అన్న గాని నేను కూడా నాకు వీలైనంత వరకు ఎక్కడ ఏ పని ఉన్నా నేను కూడా మీకు అందుబాటులో ఉంటాం తర్వాత ఇక్కడ మన మల్లారెడ్డి వాళ్ళు కూడా అందుబాటులో ఉండి పని చేస్తారు దయచేసి వాళ్ళు మనల్ని మోసం చేసిరు వాళ్ళు ఎన్ని కోట్లు మంచినా తీసుకోమని చెప్పండి ఆవు ఆ డబ్బులని మనే దోచుకునే అరే ఒక్కొక్క కార్పొరేటర్ కథ చూస్తే ఇందాక ఆ సోషల్ మీడియాలో పెడితే చూస్తున్నాం భూకబ్జాలు పాపం భూమి ఏదో కాగితం పట్టుకొని పోతే ఈ పత్రం చేయమని పట్టుకపోతే రెగ్యులేషన్ చేయమని చేస్తే రిజిస్ట్రేషన్ కోసం పోతే అదే కబ్జా చేసింది ఇందాక నేను ఉప్పలమైన రేవంత్ అన్న తోటి 1800 గజాలు ఆడ కమ్యూనిటీ భవనం కావాలని కార్పొరేటర్ దగ్గర పోయినారు అయితే దాన్ని కబ్జా పెడితే ఊరాళ్ళందరూ తరిమి కొట్టారు వీళ్ళు అక్కడ ఉన్నోళ్ళందరూ మనకు జైన్ అయింది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ అనేది పేద ప్రజల పార్టీ న్యాయం కోసం పాటుపడే పార్టీ న్యాయంగా నిలబడే పార్టీ అలాంటి అభ్యర్థులను మీరు గెలిపించాలని మరి సంగీత శశిధర్ చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని మరి పేరు పేరున కోరుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్.